आदेश जी अंके मन अन्नी सन्दाल तो मन डाक्टर स्टाफ एक्विपमेंट तो दीन इला इनाग्रेशन जी प्रारंभोत्सव कार्यक्रम की मुख्य अतिथि वे राष्ट्र आर्थिक मरी आरोग्य आरोग्य शाख मंत्री गौरवनीय उद्यम नेता तन्नीर हरीश्राव गारु अलागे मन राष्ट्र आबकारी मरियु टूरिज्म यूथ सर्विसेज एंड स्पोर्ट्स शाख मंत्री सोदरुलु श्रीनिवास गौड़ गारु मन महबूब नगर सभ्युलु मन्ने श्रीनिवास रेड्डी गारु अलागे शासन मंडली सभ्युलैनटुवंटि मन्ने श्रीनिवास रेड्डी गारु अलागे ना सहचर शासन सभ्युलैनटुवंटि लक्ष्मारेड्डी गारु अलागे आला वेंकटेश्वर रेड्डी गारु स्थानिक एंपीपीलु जेडपीटीसी गारु स्थानिक सरपंच नियोजकवर्गम नुंचि विविध मंडलाल नुंचि वच्चेसिनटुवंटि एंपीपीलु जेडपीटीसीलु एंपीटीसीलु सरपंचुलु रैतु समन्वय समिति कोऑर्डिनेटर्लु ముఖ్యంగా కోయలకొండ మండల ప్రజలు అలాగే పత్రికా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు ఒక్కసారి ఒక్కసారి మనం ఆలోచించాలి మన కోయలకొండ తెలంగాణ రానప్పుడు ఎట్లుండే తెలంగాణ వచ్చినాక ఎట్లా ఉంది మన నారాయణపేట జిల్లా పాలమూరు జిల్లా తెలంగాణ రాకముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది అనేది ఒకసారి మనం ఆలోచించాలి అది రైతాంగం కావచ్చు విద్యా విధానం కావచ్చు ఆరోగ్య విధానం కావచ్చు అలాగే వివిధ సంక్షేమ పథకాలు కావచ్చు ఇవాల మన తెలంగాణ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన యావత్ భారతదేశానికి ఒక దిక్చూసిగా ఇవాల ఐందనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు ఇవాల చాలా మంది ఇవాల వాట్సాప్ లో ఫోటోలు పెట్టిండ్రు నాడు నేడు అని 120 సంవత్సరాల కింద ఏదైతే ఇక్కడ హెల్త్ సెంటర్ కట్టిన్రో ఆ కాలంలో బ్రిటిష్ జమానాల మన స్వాతంత్రం వచ్చి కూడా 65 ఏళ్ళు వేరే పార్టీలు పాలించినా కూడా ఏ ఒక్కరు కూడా మన కోయలకొండ దావకానా గురించి ఆలోచించే నాదుడే లేడు సార్ ఒక విషయం చెప్పాలి మొత్తం ఆ హాస్పిటల్ 8 రూములు ఉంటే 5 ఏళ్ళకు ఒక రూమ్ కూలిపోయి ఆకిర్ల లక్ష్మారెడ్డి గారు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక రూమ్ మిగిలిండే ఇప్పుడు 6 కోట్ల తోన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం ఇలా ఓపెన్ చేసుకుంటున్నాం అంటే ఈ మండల ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఇయాల ఈ కోయలకొండ మండలం అందరూ అంటుండ్రి ఇది నా సొంత మండలం సార్ పాడు కొట్లాడుతుండే రోడ్డు సూడబుద్ధి కాదు ఒక డ్రైన్ లేదు పేరుకు మాత్రం మండల హెడ్క్వార్టర్ బస్సు కూడా ఊర్లకొచ్చే పరిస్థితి లేదు అటువంటిది
మేము అడిగిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మండల్ హెడ్ క్వార్టర్ డెవలప్మెంట్ కోసం రోడ్ వైడనింగ్ చేయించి మధ్యలో మీడియన్ లైన్ వేసి దీని మంచిగా అభివృద్ధి చేయాలని చెప్పి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఒక మండల్ హెడ్ క్వార్టర్ కు ఇలా రోడ్ శాంక్షన్ చేసిండు అలాగే మన శ్రీనివాస్ గౌడ్ గారు ఆ రామకొండ గుట్టకాడ ఏదైతే టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ది ఒక హోటల్ అని ముందు కట్టిండ్రో అదంతా కూడా చెడిపోతే దానికి ఎన్ని డబ్బైనా సరే రాజేందర్ రెడ్డి గారు దాని డెవలప్ చేసి ఒక గెస్ట్ హౌస్ చేయండి ఎందుకంటే ఇలా కొయిలకొండ అంటేనే అందరికీ గుర్తొచ్చేది రామకొండ గుట్ట చుట్టుముట్టు ఉన్న మండలాలు కావచ్చు అలాగే పక్క మండలాలు కావచ్చు పక్క జిల్లాలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆ రామపాద దర్శనాని కోసం ప్రతి ఆదివారం అమావాస్య రోజు దాదాపు 20 నుంచి 25 వేల మంది ఇక్కడికి రావడం జరుగుతుంది అటువంటిది ఇలా మిషన్ భగీరథ వాళ్ళ దగ్గర నుంచి మీద ఆ గుట్టపైకి రోడ్ వేయించినాక మొన్న ఆదివారం అమావాస్య జనవరి 2వ తారీఖు దాదాపు 40 వేల మంది అలా ఆ రామపాదాన్ని దర్శించుకొని పోయిండ్రు ఇవాల ఈ మండలానికి ఒక తలమానికం అనమిర్జర అడ్డం జరగండి అన్న దాని జర పక్క జరగండి మీరు ఇప్పుడు బాగా వస్తుంది కొంచెం పక్క జరగండి ఇవాల ఈ జిల్లాల్నే అత్యధిక స్ట్రెంత్ ఉన్న జూనియర్ కాలేజ్ ఏడ ఉందయా అంటే అది కోయలకొండ మండల్ హెడ్ క్వార్టర్స్ లో ఉంది చాలా సుందరంగా కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేసుకొని మొన్ననే మళ్ళొక్క దానికి 60 లక్షల రూపాయలు మళ్ళ శాంక్షన్ చేయించుకొని ఒక పెద్ద లైబ్రరీ హాల్ కూడా త్వరలోనే ప్రారంభించుకుంటున్నామని కూడా నేను తెలియజేస్తున్నా అయితే మన నియోజకవర్గంలో అన్నిటికన్నా అత్యధిక జనాభా ఉన్న మండలం ఏదైనా ఉందంటే అది కోయలకొండ మండలం 45 గ్రామ పంచాయతీలతోన దాదాపు 43,000 ఓటర్లు గల మండలం ఇది కోయలకొండ మండలం మన తెలంగాణ ఏర్పాటు కానప్పుడు 80% గ్రామాలకు ఇడ తార్ రోడ్ లేకుండే ఇవాల ఒకే ఒక గ్రామం తప్ప తార్ రోడ్ లేని గ్రామం అంటూ లేదు ఇయాల ఇక్కడ అత్యధిక జనాభా గల మన ట్రైబల్ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమై ఎన్నో రోజుల నుంచి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మాకు ఒక జాగ ఇప్పియండి మేము ఒక సేవాలాల్ భవనం కట్టుకుంటాము అంటే కూడా ఎవరు పట్టించుకోలే అటువంటిది మొన్న వాళ్ళు అడిగిన వెంటనే మన ప్రభుత్వము 1000 గజాల జాగ ఈ మండల్ హెడ్ క్వార్టర్ల దాదాపు 50 నుంచి 60 లక్షలు పలికే ఆ జాగను ఆ సేవాలాల్ భవనం కట్టుకోవడానికి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే యాదవులకు కూడా ఎందుకంటే అత్యధిక జనాభా గల యాదవుల ఉన్న మండలం ఇది వాళ్ళు కూడా మాకు ఒక యాదవ భవనానికి మాకు జాగ కావాలంటే వాళ్ళకు కూడా 1000 గజాల జాగ ఒక 10 రోజుల కిందనే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రతి గ్రామానికి ప్రతి లంబాడి తాండకు కూడా తాగునీళ్ళ సౌకర్యం కొన్ని లంబాడి తాండాలకు రోడ్లు కావాలే దానికి కూడా నిన్ననే మన పంచాయతీ రాజ్ మినిస్టర్ గారు రివ్యూ మీటింగ్ పెట్టి ఎక్కడైతే ట్రైబల్స్ ఉండే హాబిటేషన్స్ ఉన్నాయో వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా రోడ్ వేయాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు
ఒక ప్రపోజల్ తీయమని కూడా నిన్ననే మీటింగ్లో చెప్పడం కూడా జరిగింది. అది ఈయన ఇమ్మీడియట్గా అయితే మన నారాయణపేట నియోజకవర్గంలో ఏ ఒక్క లంబాడి తాండా కూడా తార్ రోడ్డు లేని తాండా ఉండదని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. ఇలా తెలంగాణ ఏర్పడినాక నారాయణపేట జిల్లా కూడా, ఎందుకంటే ఈ కోయిలకొండ మండలము మహబూబ్ నగర్ జిల్లాకు వస్తుంది, కాకపోతే ఇక్కడ చాలామంది కూడా వివిధ మండలాల నుంచి వచ్చిండ్రు, వాళ్ళందరూ కూడా నారాయణపేట జిల్లాకు చెందిన వాళ్ళు. తెలంగాణ ఏర్పాటు అయిన తక్షణమే మనం రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారం రెండవసారి గవర్నమెంట్ ఫామ్ అయిన 2 నెలల్లోనే మనకు జిల్లా ఇవ్వడం జరిగింది నారాయణపేట జిల్లా. ఒక్క విషయం గుర్తుపెట్టుకునాలే, చాలామంది స్నేహితులు చెప్తుంటారు అరే ఇప్పుడు నారాయణపేటకు వస్తే మేము గుర్తుపట్టకుండా అవుతున్నాం, ఎక్కడ చూసినా డబుల్ రోడ్లు అయినాయి, మీడియన్ లైన్లు అయినాయి, సెంటర్ లైటింగ్ అయింది, ఏడ చూసినా కూడా నీళ్ళు అనేది దొరకకుండా ఆడ. అటువంటిది ఇవాళ ప్రతిరోజు కూడా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు తాగుతున్నాము. ఇవాళ ఆడు ఒక్క డిగ్రీ కాలేజ్ ఉంటే 30 ఏళ్ళు మేము స్ట్రైక్ చేస్తే కూడా అది గవర్నమెంట్ కాలేదు, ఈ ప్రభుత్వం వచ్చినాక మీరు ఎమ్మెల్యే అయినాక దాన్ని గవర్నమెంట్ చేసిండని కూడా ఎంతో అభినందిస్తున్నారు. ఇవాళ జిల్లా హాస్పిటల్, ఏదైతే జిల్లా హాస్పిటల్ నారాయణపేటలో స్టార్టింగ్లో నేను ఆ హాస్పిటల్ విజిట్ చేసిన అప్పుడు నెలకు 32 నుంచి 38 ప్రసవాలు మాత్రమే జరిగేది. అటువంటి తరుణంలో ఎప్పుడైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కిట్ అని ఏదైతే ఇంట్రడ్యూస్ చేసినరో అప్పటి నుంచి ఇవాళ వరకు కూడా స్టాటిస్టిక్స్ చూసుకుంటే 260 నుంచి 290 డెలివరీస్ ఎవ్రీ మంత్ ఇలా నారాయణపేట ఏరియా హాస్పిటల్ జరుగుతున్నాయి. ఆ ఏరియా హాస్పిటల్ను జిల్లా హాస్పిటల్గా మార్చి మొన్ననే 390 పడకల ఆసుపత్రిని శాంక్షన్ చేసి ఇలా హరీష్ రావు గారి నేతృత్వంలో మొన్ననే ఆ హాస్పిటల్కు టెండర్ కూడా వేయడం జరిగింది. టెండర్ కూడా పిలిచినారు, అతి త్వరలోనే దానికి కూడా ఫౌండేషన్ స్టోన్ వేసి 1 సంవత్సరం లోపలనే ఇవాళ 390 బెడ్ల హాస్పిటల్ కూడా ఇవాళ నారాయణపేట జిల్లా హెడ్ క్వార్టర్లో ఓపెన్ చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. అందరు అంటుంటారు ఒక కొత్త యూనివర్సిటీ వచ్చింది, దాన్ని ఏమంటారంటే వాట్సాప్ యూనివర్సిటీ అంటారు. వాడు ఒక్కటి చేయడు, మనం ఏం చేసినా కూడా దాంట్లో మా పైసలు ఉన్నాయి అని అంటాడు. ఇవాళ ఎవరో పెట్టిండ్రు ఇది మా పైసలు ఉన్నాయని. నేను ఒకటి అడగదలుచుకున్నా, ఇవాళ ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు, నాకు కూడా కొంచెం డౌట్ ఉంది, మీరు ఇవాళ క్లారిఫై చేయాలి. నా పైసలు అని ఢిల్లీ వాళ్ళు అంటారు కదా, ఆ పైసలు వాళ్ళకి ఎడికెళ్ళి వచ్చినాయి అనేది నేను అడగాలి. నాకు ఆ డౌట్ చాలా ఉందనా, అంటే మన తెలంగాణ వాళ్ళకి ఏమైనా ఇస్తుందా లేకపోతే వాళ్ళే మనకేమైనా బిచ్చం ఇస్తున్నారా అనేది నాకు తెలవాలి. మాయ ఉంది అని అంటారు కదా, మళ్ళీ అదే మన కార్యకర్తలంతా కూడా ఇవాళ ఢిల్లీలో మా దగ్గర 100 రూపాయలు తీసుకుపోయి మాకు 39 రూపాయలు ఇస్తారని మనం కూడా అంటే వాళ్ళకి ముఖం మీద కొట్టినట్లు ఉంటుందా ఉండదా అనేది ఒకసారి వాళ్ళ ఆలోచన చేయాలి. ఒకడు అంటాడు వేరే రాష్ట్రాల్లో పెట్రోల్ ధర తగ్గింది, ఈడెందుకు తగ్గియ్యారు అని. నేను ఆ రోజు లాస్ట్ మీటింగ్లో కూడా చెప్పిన, అయ్యా రాష్ట్రం చేతిలో ఉండేది వ్యాట్ ఒకటే, మన తెలంగాణ ఏర్పాటు చేసినాక మనం 1 రూపాయి అన్న 1% వ్యాట్ పెంచినమా, ఎప్పుడైతే మేము వ్యాట్ పెంచలేదో మేము ఎట్లా తగ్గిస్తాము, పెంచింది మీ మోదీ తాత, ఆయన తగ్గియమని చెప్పండి, ఆయన ఇంకా దొంగ రూట్లా ఇప్పుడు ట్యాక్సులు అనకుండా సెషన్ పెట్టిండు, ఎందుకంటే ట్యాక్సులో కొంచెం పర్సంటేజ్ రాష్ట్రాలకి ఇవ్వాల్సి వస్తుంది, సెస్ అంటే మొత్తం వాళ్ళే లోపడేసుకోవచ్చు ఎవరు అడగకుండా, ఇది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ చెప్తారు మేము అది తెచ్చినాం ఇది తెచ్చినాం అని అంటారు, ఒక్కసారి ఇక్కడున్న
ప్రజల ఆలోచన చేయాలి. 7 సంవత్సరాల నుంచి కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరికైనా 1 రూపాయి బెనిఫిట్ వచ్చిందా మీరు చెప్పాలి సభాముఖంగా. ఎవరికన్నా 1 రూపాయి ఇచ్చిండు నీ జోబుల పడ్డది అని చెప్పేది ఉంటే చెప్పండి, ఏ ఒక్కరికి మేలు జరిగింది అనేది చెప్పాలి. ఇవాళ 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తే దాంట్లో నీ పైసలు ఉన్నాయా? రైతు బంధు అని చెప్పి మొన్నటికి మొన్న మళ్ళా మొన్న సమరాలు చేసుకున్నాం, 50,000 కోట్ల రూపాయలు రైతు బంధులో మొత్తం రైతులకు చెందింది అని చెప్పి దాంట్లో 1.50 పైసలు మీ ఉన్నాయా? 50,000 కోట్లులా మీది 1.50 పైసలు ఉన్నాయో మీరు చెప్పాలి. రైతు బీమా అని చెప్పి సంవత్సరానికి దాదాపు 1300 నుంచి 1400 కోట్లు ఎల్ఐసికి మనం ప్రీమియం కట్టి ఏదైనా రైతు మరణిస్తే వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వడానికి 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో ఇస్తున్నాం కదా, దాంట్లో మీది 5 పైసలు ఉన్నాయని చెప్పాలి. ఇవన్నీ చెప్పరు. నేను ఇంకొక సూటి ప్రశ్న వేస్తున్నా, మన రాష్ట్ర బీజేపీ నాయకులకు కానీ మన జిల్లా బీజేపీ నాయకులకు కానీ కేంద్ర బీజేపీ నాయకులకు కానీ, అయ్యా 157 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పెడితే మన తెలంగాణ రాష్ట్రానికి ఏ ఒక్క కాలేజీ అయినా మీరు ఇచ్చిండ్రా? ఇది ఎందుకో అడగరు? తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో లేదా? 157 మెడికల్ కాలేజీల తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీలే. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ఏర్పాటు చేసినాక ఇంతవరకు 17 కొత్త మెడికల్ కాలేజీలు ఇవాళ తెలంగాణకు తెచ్చిన ఘనత ఇవాళ కేసీఆర్ సార్ది. మన ఉమ్మడి జిల్లా తీసుకుంటేనే ఇవాళ పాలమూరులో మెడికల్ కాలేజ్, వనపర్తిలో మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయింది, నాగర్కర్నూలో మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయింది. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా ఒకసారి ఆలోచన చేయాలి. అయ్యా ఇవాళ ఆరోగ్యపరంగా మనం గణాంకాలు చూసుకుంటే మొత్తం భారతదేశంలోనే తెలంగాణది మూడవ స్థానం. మళ్ళా మీరు పాలించేది ఇంతకుముందే చెప్తుండే హరీషన్న, మళ్ళా మీరు పాలించే బీజేపీ పాలించే అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ ఇవాళ భారతదేశంలోనే చివరి స్థానంలో ఇవాళ ఆరోగ్యపరంగా ఉంది అంటే మీరు సిగ్గు చెంది నెత్తి కిందికేసుకొని ముక్కు నాలకి రాయాలి. ఇది మీ చేసే పని. ఏం చేసినా మేం చేస్తామని మళ్ళా మీరు చేస్తే మళ్ళీ పక్క రాష్ట్రాల్లో ఎందుకు అభివృద్ధి అయితలేదు, ఇవాళ తెలంగాణ ఎందుకు అభివృద్ధి అవుతుంది? ఇవాళ నేను ఒక విషయం చెప్తా, 2014లో మన గౌరవ ప్రధాని మోదీ గారు ఆ రోజు మహబూబ్ నగర్లో వచ్చి ఒక మాట ఇచ్చిండు, మీటింగ్లో ఒక మాట ఇచ్చిండు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పిస్తాం మాదిగిన సెంట్రల్ గవర్నమెంట్ వస్తే అన్నాడు. 2 సార్లు మీ గవర్నమెంట్ వచ్చింది, ఇవాళ ఆ పర్మిషన్ ఈ పర్మిషన్ అని చెప్పి కాళ్ళుల్లో కట్టెపెట్టి ఇవాళ లేట్ చేసేది మీరు కాదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇవాళ కోయలకొండ ప్రజలందరికీ కూడా తెలుసు ఇవాళ రాజేందర్ రెడ్డి ఒకటే ఒక ధ్యేయం మీద ఉన్నాడు ఇవాళ రాజకీయాల్లో, అది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీ పథకం ద్వారా నీళ్లు తీసుకొచ్చి నారాయణపేట జిల్లాను, నారాయణపేట నియోజకవర్గాన్ని, ఈ కోయలకొండ నియోజకవర్గాన్ని సశ్యశ్యామలం చేయాలని చెప్పి ఒక ఆశ మాకుంది. ఎట్టి పరిస్థితుల మా ప్రాణం గొంతుల ప్రాణం ఉన్నంత వరకు పోరాడి మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అతి త్వరలో కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ఇవాళ మళ్ళొక్కసారి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇవాళ ఒకే ఒక విషయం, ఇలా హరీష్ రావు సార్ను మీ అందరి తరఫుకి వెళ్ళి ఒక విషయం నేను కోరుతున్నా. మాకు జిల్లా హాస్పిటల్ శాంక్షన్ అయిందన్న, దానికి ఒక డయాగ్నోస్టిక్ ల్యాబ్ కూడా శాంక్షన్ చేసిండ్రు. దయచేసి
మా దగ్గర డయాలసిస్ పేషెంట్స్ రోజు రోజుకు పెరుగుతున్నారు నారాయణపేట జిల్లాలో. మీరు చోరువ తీసుకొని అతి త్వరలోనే మా నారాయణపేట జిల్లా హాస్పిటల్కు ఒక డయాలసిస్ సెంటర్ను మీరు శాంక్షన్ చేయాలి. ఈ సభాముఖంగా ఇయాల మాకొక అష్యూరెన్స్ ఇవ్వాలని చెప్పి మా నారాయణపేట జిల్లా సమస్త అందరి జనాల తరఫుకెళ్ళి నేను మిమ్మల్ని ఇవాళ రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే నారాయణపేటలో కూడా కొన్ని డాక్టర్లు ఇంకా మాకు కావాలంటే కూడా మెడికల్ కాలేజ్ నుంచి ఏదైతే పీజీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళను కూడా మాకు రొటేషన్ పద్ధతిలో పంపిస్తే ఈ ఆరోగ్య విషయంలో ఇంకా మెరుగైన సేవలు నారాయణపేట జిల్లా హెడ్ క్వార్టర్స్లో మేము ఇవ్వటానికి సాధ్యపడుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీకు అందరికీ కూడా మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరి సమక్షంలో మన హరీష్ రావు సార్ గారికి ఆ డయాలసిస్ సెంటర్ కోసము ఒక వినతి పత్రం కూడా అలాగే ఈ కరోనా ప్రభావం మన కోయిలకొండ మండలంలో అయితే ఒకటో డోసు 100% కంప్లీట్ చేసినాం, రెండో డోసు కూడా 73-74% కంప్లీట్ చేసినాం. అన్నిట్లో కూడా మనం ముందలు ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మీకు అందరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మన గౌరవ మంత్రివర్యులు సోదరులు శ్రీనివాస గౌడ్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను.